హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోటల్ స్టైల్లో దోశ రావాలి అంటే ఈ వీడియోలో దోశ పిండి కలిపినట్టు మీ ఇంట్లో కూడా కలుపుకుంటే మీ ఇంట్లో కూడా హోటల్ స్టైల్ దోశలాగే ఎప్పుడు కరకరలాడుతూ తినచ్చు. ఒక బౌల్లో ఒక గ్లాస్ బియ్యం తీసుకోండి. అలాగే ఈ బియ్యంలో వాటర్ పోసి బాగా కడిగి పక్కన పెట్టాలి. రేషన్ బియ్యం వాడుకుంటే దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి. బియ్యం కడిగిన తర్వాత వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది 6 అవర్స్ నానబెట్టుకోవాలి. బౌల్లో 1/2 గ్లాస్ మినపప్పు తీసుకుంటున్నాను. 1 గ్లాస్ బియ్యంకి 1/2 గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఇవి 1/2 టీ స్పూన్తో వేసుకోవాలి. ఇవన్నీ కడిగి నీళ్లు వడార్చి మళ్ళీ నీళ్లు పోసుకొని 6 అవర్స్ నానబెట్టాలి. బియ్యం మినపప్పు 6 అవర్స్ వరకు నానాలి. అలాగే 1/2 కప్పు అటుకులు తీసుకోండి. ఇవి వాటర్లో చాలా త్వరగా నానుతాయి, అందుకే 20 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ 3 నానిపోయాయి. ఇప్పుడు వాటిని నీళ్లు వడార్చేసి మనం మిక్సీ వేసుకోవాలి. ఫస్ట్ మనం మిక్సీ జార్లో బియ్యం వేసుకొని మిక్సీ వేసుకోవాలి. బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో అటుకులు అలాగే మినపప్పు తీసుకొని మిక్సీ పట్టండి. మినపప్పు కూడా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న మినపప్పు పిండిని బియ్యపిండిలో వేసి చేత్తో బాగా కలపాలి. బియ్యపిండి మినపిండి రెండు కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక నైట్ మొత్తం అలాగే పెట్టేయండి. పిండి బాగా పులుస్తుంది. ఒక నైట్ తర్వాత దోశ పిండి ఇలా తయారైపోతుంది. దాన్ని ఒక బౌల్లో తీసుకొని మనకి ఎంత కావాలో అంత వేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మనం మొత్తం పిండిలో సాల్ట్ వేసేసుకొని కలుపుకుంటే అది నెక్స్ట్ డేకి పులిసిపోతుంది, అంత పులుపు వచ్చేస్తుంది పిండి. మనకి కావాల్సినంత పిండి తీసుకొని మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే 3 డేస్ అలాగే ఉంటుంది. మనం తీసుకున్న పిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు సోడా ఉప్పు వేసుకోవాలి. తగినన్ని నీళ్ళు పోసి పిండిని బాగా కలుపుకోవాలి. పాన్ బాగా కాగిన తర్వాత దోశ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ తీసుకొని దోశ చుట్టూ వేసుకోండి. దోశ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలి. ఇలా ఎర్రగా కాగిన తర్వాత దోశ తీసేసుకొని రెండో వైపు కూడా అలాగే రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా కాలిన తర్వాత దోశని ప్లేట్లోకి తీసేసుకొని ఎర్ర చట్నీ, పల్లీ చట్నీతో కలిపి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియోని నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.